మేకింగ్ వీడియో రిలీజ్ చేసిన బ్రో, అలాంటి భార్య కావాలంటున్న విజయ్, ఈరోజు మెమరబుల్ అంటున్న సమంత, వైరల్ అవుతున్న దిల్ ఖుష్. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. పవన్ కళ్యాణ్ సాయిధరమ్ తేజ్ లీడ్ రోల్స్ లో మరో 15 రోజుల్లో థియేటర్లలోకి రాబోతున్న బ్రో మూవీ నుంచి రిలీజ్ అయిన మార్కండేయ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లేటెస్ట్ గా ఈ పాటకి సంబంధించి మేకింగ్ రిలీజ్ చేసింది టీమ్. ప్రాజెక్ట్ కే కామికానికి కౌంట్ డౌన్ స్టార్ట్ చేసింది టీమ్. జూలై 20 జరగబోయే కామికాన్ లో ప్రాజెక్ట్ కే కి సంబంధించి డీటెయిల్స్ రివీల్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఇండియా నుంచి కామికాన్ కు వెళ్లబోతున్న ఫస్ట్ మూవీగా రికార్డ్ సెట్ చేస్తోంది ప్రాజెక్ట్ కే. విజయ్, సమంత జంటగా శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఖుషీ మూవీ నుంచి రిలీజ్ అయిన ఆరాధ్య సాంగ్ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. క్యూట్ కపుల్ సాంగ్ గా వచ్చిన ఆరాధ్య పాటలో లాంటి లక్షణాలు ఉన్న అమ్మాయే భార్యగా కావాలన్న విజయ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సమంత ఫ్రీ అయిపోయింది, సిటాడెల్ షూట్ అయిపోయిందంటూ పోస్ట్ పెట్టింది. 6 నెలల నుంచి కష్టపడుతున్న సమంత సిటాడెల్ షూట్ అయిపోవడంతో ఇక షూట్స్ కి బ్రేక్ ఇవ్వబోతోంది. రజనీకాంత్ తమన్నా జంటగా నటిస్తున్న జైలర్ మూవీ నుంచి లేటెస్ట్ గా రిలీజ్ అయిన నువ్వు కావాలయ్యా సాంగ్ సూపర్ హిట్ గా దూసుకుపోతోంది. దీనికి సంబంధించి ఎయిర్పోర్ట్ లో తమన్నా హుక్ స్టెప్ వేసి మరీ సందడి చేసింది. తమన్నా సాంగ్ కావాలయ్యా మేకింగ్ కూడా రిలీజ్ చేసింది టీమ్. షారూక్ ఖాన్ హీరోగా అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న జవాన్ టీజర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అయితే లేటెస్ట్ గా షారూక్ సోషల్ మీడియాలో బాల్డ్ హెడ్ తో ఉన్న పోస్టర్స్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేశారు. ఆశిష్ ఇవానా జంటగా తెరకెక్కుతున్న సెల్ఫిష్ మూవీకి సంబంధించి దిల్ ఖుష్ సాంగ్ ట్రెండ్ అవుతోంది. దిల్ ఖుష్ సాంగ్ సోషల్ మీడియాలో ఎలా రీల్స్ తో వైరల్ అవుతుందో వీడియో రిలీజ్ చేసింది టీమ్. ఎన్టీఆర్ బావమర్ది నార్నే నితిన్ హీరోగా GA2 బ్యానర్ లో సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. అంజిబాబు డైరెక్షన్ లో నితిన్ నయన్ సారిక జంటగా సినిమా తెరకెక్కుతోంది. ఈ శుక్రవారం మరో ఇంట్రెస్టింగ్ మూవీ భారతీయన్స్ రిలీజ్ అవుతోంది. డ్రాగన్ కంట్రీ చైనా ఇండియా మీద చేస్తున్న అక్రమాల బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా జూలై 14 థియేటర్లలోకి వస్తోంది.